క్యాంపస్. అండ్ అభిజిత్ సెకండ్ వీక్లో రోబోట్ టాస్క్ తప్ప నాకు ఏ టాస్క్లో పర్ఫార్మెన్స్ కనబడలేదు. ఆయన ఆడుతున్నాడు కానీ ఆయన ఇమ్యూనిటీ అక్కర్లేదు బిగ్ బాస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఆయనని ప్రజలు సేవ్ చేస్తారని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాడు ఆయన. ఆయన అన్న మాట ఇది. నేను లాస్ట్ వీక్ నామినేట్ చేసింది కూడా తప్పు కాదనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఆయన చిల్ చేయడానికి వచ్చినప్పుడు ఈ గేమ్ షో చిల్ చేయడానికి, చిల్ అవ్వడానికి కోసం కాదు. చిల్ అవ్వాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి బయటికి. ఆ విషయం మీద నేను ఆయన నామినేట్ చేస్తున్నా బిగ్ బాస్. అండ్ స్పెషలీ ఈ మాట, మటన్ షాప్ ఓనర్ గడ్డి చూపించిండు మేకకి, మేక లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏం కాలే అభిజిత్, మేకని మటన్ షాప్ ఓనర్ ఎక్స్ట్రా ప్రోటీన్ పెట్టి పులిగా బయటకు వదిలేడు. అదే ఇవాళ నేను క్యాప్టెన్ ఆయన. ఒక కథ తీసి ఆ పర్సన్ కి సంబంధించిన పాయింట్ చెప్పిన తర్వాత ఇంకో పర్సన్ దగ్గర వెళ్ళాలి. నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యి నువ్వు చెప్పకు గేమ్ అన్ని తెలుసుకుని వచ్చినావు నువ్వు. మస్తు తెలుసు కానీ, అరే మస్తు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు. అరే నీ సంగతి ఏం తెలుసు? ఏ సంగతి తెలుసు? అయ్యా చెప్పండి చెప్పండి, మాట్లాడతాయితే మేక ఎప్పుడు పులి కాదు బాబు, మేక బలైతుంది. అవునా? పులే వచ్చింది బాబు, ఎక్స్ట్రా విటమిన్ తిన్నది. ఏదేమో పులే వస్తుంది నాకు మాట్లాడుకోండి. మాటలకి అర్థమైందా? చాతలకి ఏం ఉండదు. ఇది అయిపోయిందా? అర్థమైనప్పుడు నేను మాట్లాడుకుంటా బాయ్, నువ్వు మాట్లాడు. అంటే మాట్లాడు, మాట్లాడుతుంది చూడాలా? మాట్లాడు, మాట్లాడుతున్నా కదా, మాట్లాడు. మాట్లాడినప్పుడు నేను అన్నీ వస్తా విను. ఏంటి నా సోచ గురించి మాట్లాడు? బుద్ధియా ఉందా? అసలు నీకుందా అది? మాట్లాడేమంటో మాట్లాడి, ఎవడు బుద్ధి గురించి మాట్లాడమంటో మాట్లాడి, ఎవడు బుద్ధి గురించి మాట్లాడుతున్నావు? బుద్ధి బుద్ధి నీ బుద్ధి ఉందా? నీకు అసలు బుద్ధి ఉందా? మాట్లాడుతున్నప్పుడు ఐ సెడ్ మోనల్, అమ్మాయి అన్న నవ్వుకో. దిస్ ఇస్ ద రీజన్ నాకు సార్ ముందు నేను మాట్లాడే. నా సోచ ఇక్కడ ఉందో అక్కడ ఉందో నువ్వు ఎవరిపై చెప్పవా? తెలుసులే. అయినా నీకు జరిగిన దాని తర్వాత కూడా బుద్ధి కాలేదు, అయినా మాట్లాడుతున్నావు చూడు. నీకు పాయింట్ నీ గురించి. అరే మాట్లాడి నాకు తెలుసు. అరే మాట్లాడలేదు ఆ బుద్ధితో నేను ఏడదాకెళ్ళి ముద్దుగా విన్నా వాళ్ళంత సేఫ్ చేస్తే ఇంకోసం మంచి ఉండదు. నువ్వు నా సోచ గురించి మాట్లాడప్పుడే ఇంత టైం తీసుకున్నావు ఎందుకు? అంత సోచ వచ్చిందా? అరే కళ్ళు బయటకి దిగి కింద పట్టుకోవచ్చా? మళ్ళీ నా సోచ నాకు ఎందుకు పెట్టుకోవాలి? మళ్ళీ కళ్ళు నీకు లేవు. అరే సోచ నీ కళ్ళు పెట్టుకుంటే. అరే నాకు కాదు నీకు లేదు. అరే కళ్ళు బయటకి దిగు. సోచ అరే కళ్ళు బయటకి దిగి పడిపోతే కిందికి. అవునా? నువ్వు అంటే ఎప్పుడన్నా మాకు అక్కడ నీ ముందు చెప్పమంటే చెప్తుంది. ఆ రోజు మెహబూబ్ సోహెల్ చెప్పిన కూర్చొని మాట్లాడుతున్నా, అఖిల్ ఉంటే నేను తీయాల్సింది అని చెప్పిన. అది డిస్టర్బెన్స్ ఉండలేదు మరి, అది కూడా తెలియదు. మేము మాట్లాడింది నీ ముందు కూడా మాట్లాడతాం, అంత సీన్ లేదు. అర్థమైందా? మాట్లాడింది సార్. తర్వాత నా సోచ ఇక్కడ ఉందన్ను నేను ఏమనలే, నువ్వు పోతున్నావు కదా అని చెప్పి ఊరుకున్నాను. అంటే అప్పటికి ఇంకా డిసైడ్ కాలే కదా చెప్పిన. అయినా కానీ బుద్ధి రాలేదు చూడు. అయినా కానీ ఇంకో అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడతావు బాస్? ఎక్కడ మాట్లాడదు అమ్మాయి గురించి? నువ్వు మాట్లాడినావు ఏమని? మాట్లాడిందా? మాట్లాడలే. అమ్మాయి మాట్లాడిన అమ్మాయి ఒక్క నిమిషం వాంట మాట్లాడి, నేను నాకు చెప్పక ముందే మాట్లాడతా. మళ్ళీ అమ్మాయి గురించి మాట్లాడినా లేదా? ఎప్పుడు దేని గురించి? ఏమని మాట్లాడింది? నిన్న సార్ ముందు సోచ్ గిరావు హే మెరా అని అన్నాడు అక్కడ కింద పడి. హలో హలో.